శ్రోతలందరికీ నమస్కారం వియాన్ అండ్ అయాన్షి సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల యాత్ర ముద్దు కాదు ఇంటికొచ్చాక మొట్టికాయలే ఇస్తాను అంటూ లైన్ కట్ చేశాడు చరక్ గత ఎపిసోడ్లో ఇక్కడి వరకు విన్నాం కదండి ఇక ప్రస్తుతం విన్నాం ఎవరి మరదలు చరక్ ఫోన్ జేబులో వేసుకోగానే అడిగింది సుశ్రుత ఎవరో అయితే ఎందుకు చేస్తుందిలే నా మరదలు శ్రావణి అంటూ బైక్ స్టార్ట్ చేయబోయాడు బైక్కి తీసుకుని కోపంగా చూసింది సుశ్రుత నాకు పోటీగా నీకో మరదలుందని ఎందుకు చెప్పలేదు సీరియస్గా అడిగింది చెప్పాల్సినంత విశేషం ఏముంది నువ్వు అడగలేదు నేను చెప్పలేదంతే అలిగి దూరంగా పోయి నిలబడింది సుశ్రుత ఆమెకు కోపం వచ్చిందని అర్థమైంది బైక్ స్టాండ్ వేసి దగ్గరకు వెళ్లాడు చరక్ ఏయ్ చీటికి మాటికి ఈ అలకలేమిటి చిరాగ్గా రా పోదాం పిలిచాడు నీకు చిరాగ్గా ఉండవచ్చు నాకు ఒళ్ళు మండుతోంది సొంత మరదలు వదులుకుంటుందా ఆమె కళ్లలో దూకటానికి సిద్ధంగా ఉంది కన్నీరు చరక్ పక్కున నవ్వుతూ ఏమిటి పిచ్చి మరదలు ఉంది కాని మా మధ్య ఏమీ లేదు అది ఇంటర్ చదువుతోంది తెలిసి తెలియని వయసు నాకన్నా బాగా చిన్నపిల్ల దానికి నేనంటే ఇష్టం ఆ చనువుతో అల్లరి చేస్తోంది నాకు దానిమీద ఎలాంటి ఉద్దేశం లేదు నన్ను నమ్ము అంటూ నచ్చజెప్పాడు నిజంగానా అవును అయితే ఈసారి తను ఫోన్ చేస్తే ఫోన్ నాకు ఇవ్వు మాట్లాడతాను ఎందుకు గోలగోలు చేసి ఇప్పుడే మన గురించి మా వాళ్లందరికీ టామ్ టామ్ చేస్తుంది అలిగింది చాలు ఇక పదా పోదాం అంటూ బైక్ స్టార్ట్ చేశాడు సుశ్రుత కూర్చోగానే బైక్ వేగంగా పరుగుతీసింది గోవిందపాత్రుడు ముకుందపాత్రుడులిద్దర్నీ మాత్రం లోనకు పిలిచి మిగిలిన వారిని బయటే ఉండమని చెప్పి గది తలుపులు మూశాడు అగ్నివేశాచార్యుడు కాలనాళికలో ప్రవేశించి గతంలోకి వెళ్లబోతున్నాడాయన అందుకే ఈ జాగ్రత్తలు నాకు తెలుసు వాళ్ళకి ఈ ప్రయోగం ఏమిటో చూడాలని ఉంటుందని కానీ ఊహించని విధంగా నాకేమన్నా జరిగితే కంగారుపడి యక్షశక్తుల్ని తాకి ప్రాణం మీదకి తెచ్చుకుంటారు ఈ మందసాన్ని యక్షశక్తులు రక్షిస్తుంటాయి అజాగ్రత్తగా తాకితే వాటి ఆగ్రహాన్ని రుచి చూడాలి అందుకే వాళ్లని బయటే ఉంచేశాను వివరిస్తూ పైతుండు తీసి నడుముకి బిగించాడు అగ్నివేశాచార్యుడు మందసంలో ప్రవేశించటానికి ఇంకో మూడు నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి అలా కూర్చొని ఈ మంత్రాక్షతలు దగ్గర ఉంచుకోండి అంటూ అక్షతలు ఉన్న పళ్లాన్ని టీపై ఉంచాడు పక్కనే చెరో కుర్చీలో కూర్చున్నారు తండ్రి కొడుకులు తిరిగి వివరించడం ఆరంభించాడు అగ్నివేశాచార్యుడు భూతకాలంలోకి వెళ్ళిన నేను తిరిగి నా శరీరంలో చేరటానికి ఒకరోజు పట్టొచ్చు వారం రోజులు పట్టొచ్చు నేను మందసంలో ప్రవేశించిన మూడవ నిమిషంలో నా ఆత్మ బయటకు రావటం మీరు చూస్తారు మందసం నుంచి మాయాదర్పణంలో ప్రవేశించి అదృశ్యమవుతాను అంటే ప్రయోగం విజయవంతమైనట్టే అలా కాకుండా మూడవ నిమిషంలో నా ఆత్మ మీకు కనిపించలేదంటే లోపం ఏదో జరిగిందని అర్థం అప్పుడు ఈ అక్షింతలు మందసం మీద చల్లి డోమ్ తెరవండి నేను లేచి బయటకొచ్చేస్తాను అవిఘ్నంగా నేను భూతకాలంలోకి వెళ్ళిపోతే ఇక మీరు కంగారు పడాల్సింది లేదు లేచి బయటికెళ్ళి తలుపులు మూసేయండి నేనుగా వచ్చి తెరిచే వరకు తలుపులు తెరవకూడదు ఇటు తొంగి కూడా ఎవరూ చూడకూడదు అర్థమైందిగా వివరించాడాయన గంభీరంగా ఏమిటి అద్భుతాలు వింతలు వేల సంవత్సరాల క్రితం మరుగున పడిపోయిన మంత్రతంత్ర యంత్రాలు పంచశక్తులు ఈ రోజుల్లో తిరిగి వాటికి జీవం పోసిన అగ్నివేశాచార్యులు ఈ కాలం నాటి వారేనా తండ్రి కొడుకులకి కొద్ది క్షణాలు అర్థం కాలేదు వెంటనే తేరుకుని అర్థమైంది ఆచార్య ఈసారి మనకి అపజయం ఉండదు కాని ఒకటే కోరిక మీరు భూతకాలంలో ఏం చూడాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుంది అడిగాడు గోవిందపాత్రుడు నాటి ద్వారకాపురిని చేరుకొని హ్యూమన్ డివైన్ అయిన శ్రీకృష్ణ భగవానుణ్ణి దర్శించుకుని వచ్చేస్తాను ఇది నా కోరిక నా ఆశయమంటూ వేరే ఉంది అది సాధించటానికి మనం సరిపోము చూద్దాం ముహూర్త సమయమైంది వెళ్ళొస్తాను అంటూ కదిలాడు అగ్నివేశాచార్యుడు గోవిందపాత్రుడు ముకుందపాత్రుడు ఇద్దరూ కుర్చీల్లోంచి లేచి చూడసాగారు ఊపిరి బిగపట్టి అగ్నివేశాచార్యుడు ముమ్మారు మందసానికి ప్రదక్షిణ చేసి నమస్కరించి డోమ్ని పైకి లేపి మందసంలో అడుగుపెట్టి తండ్రి కొడుకుల్ని ఆశీర్వదించాడు వెల్లకిలా పడుకుంటూ డోమ్ మూసుకున్నాడు లోన చక్కటి పరుపు దిళ్ల మీద వెల్లకిలా పొడుకొని కళ్ళు మూసుకున్న ఆచార్యుణ్ణి స్పష్టంగా గ్లాస్ డోమ్ గుండా చూస్తున్నారు తండ్రి కొడుకులు క్షణాలు భారంగా దొర్లుతున్నాయి డోమ్ లోపల విచిత్రమైన వెలుగురేఖలు ఆవిర్భవించి కాసేపటికే ఆచార్యుడి శరీరాన్ని కనిపించకుండా చేశాయి సరిగ్గా మూడో నిమిషంలో జరిగిందా అద్భుతం డోమ్ పైన ఆచార్యుడి ఆత్మస్వరూపం లేచి నిలబడింది అది అలా గాలిలో నడుచుకుంటూ గోడకు ఉన్న విచిత్ర దర్పణంలో ప్రవేశించింది అందులోని కాంతిరేఖల మధ్య ఆయన అదృశ్యం కావటం చూడగానే ప్రయోగం విజయవంతమైనట్టు గ్రహించి ఆనందంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు అగ్నివేశాచార్యుడు భూతకాలంలోనికి వెళ్ళిపోయాడు కొన్ని వేల సంవత్సరాల వెనక్కి ప్రయాణిస్తున్నాడు ఆ ఊహే ఆ తండ్రి కొడుకులను ఉద్వేగభరితులను చేసింది ఇక ఆయన తిరిగి వచ్చిన తర్వాత కాని విశేషాలు తెలియవు ఇద్దరూ మౌనంగా గది బయటకు వచ్చేశారు వచ్చే ముందు మందసంలోకి చూసిన ఇరువురికి పరుపు మీద సుఖనిద్రలో ఉన్నట్టు కనిపించారు ఆచార్యుడు బయటకు వచ్చి గది తలుపులు మూసి తమ కోసం ఎదురు చూస్తున్న మిగిలిన వాళ్లను తీసుకుని హాలు బయటకు నడిచారు అగ్నివేశాచార్యుని దివ్యాత్మ కాలప్రవాహంలో వెనక్కి దూసుకుపోతోంది అద్దంలో ప్రవేశించినప్పుడు ఉన్న వెలుగురేఖలు ఇప్పుడు లేవు ఎన్నో వెలుగురేఖలను దాటి చిక్కటి చీకటిలోకి వచ్చేశాడు ఎటు చూసినా చీకటి కటిక చీకటి ఆ చీకట్లో ఎటు పోతున్నాడో ఎక్కడికి పోతున్నాడో కూడా తెలీదు ఎవరో తనను లాక్కుపోతున్నట్టు కాంతికంటే వేగంతో వెళ్లిపోతున్నాడు భయమంటే తెలియని అగ్నివేశాచార్యుడు కూడా ఆ క్షణాల్లో భయాందోళనకు గురయ్యాడు వృద్ధ ప్రాణం ఆ వేగాన్ని తట్టుకోలేకపోతోంది ఉక్కిరి బిక్కిరవుతూ బిక్కుబిక్కుమంటూ ఏవో శూన్యలోకాల్లో చీకటి రాజ్యాల్లో ఒంటరి పక్షిలా దూసుకుపోతున్నట్టుంది అలా ఎంత సమయం గడిచిందో కూడా తెలీదు అంతలో ఎగువన ఏవో వెలుగురేఖలు గోచరించాయి అంతే ఆ తర్వాత ఏం జరిగిందో ఆయనకి తెలీదు కళ్ళు తెరిచేసరికి తను ఎక్కడో ఎత్తైన ప్రదేశంలో ఒక వటవృక్ష ఛాయలో తిన్ని మీద పడున్నట్టు మాత్రం గ్రహించాడు ఏదో సుదీర్ఘమైన కల నుంచి మేల్కొన్నట్టు లేచి కూర్చొని ఆ ప్రదేశాన్ని పరిసరాల్ని గమనించాడు ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకుంటూ సూర్యుడు నడిమింట వెలుగుతున్నాడు ఎదురుగా దట్టమైన అటవీ ప్రాంతం అందులో మందలు మందలుగా తిరుగాడుతున్న గోవులు కనిపిస్తున్నాయి లేగదూడలు చెంగు చెంగున గెంతులేస్తున్నాయి ఎదురుగా విశాలమైన రహదారి ఉంది ఆ దారిన ఎడ్లబండ్లు కొన్ని సాగిపోతున్నాయి పాదచారులు కొందరు వీటిని అనుసరిస్తున్నారు ఎద్దుల మువ్వల చప్పుడు కర్ణపేయంగా వినవస్తోంది ఆ బాటకు అతి సమీపంలోనే చెట్టు కింద ఉన్నాడు తను తన వెనక చాలా దూరంలో సువిశాలమైన సముద్రం కనిపిస్తోంది ఉత్తరంగా పోతున్న తెరచాపల ఓడలు రెండు కనిపిస్తున్నాయి చెట్ల కొమ్మల మీద కిలకిల రావాలతో పక్షులు సందడి చేస్తున్నాయి అగ్నివేశాచార్యుడికి గతమంతా గుర్తుంది తను మందసంలో ప్రవేశించేటప్పుడు ఎలా ఉన్నాడో అదే రూపురేఖలతో అదే దుస్తులు ధరించి ఉన్నాడు విచిత్రం తను ఇప్పుడు ఆత్మ కాదు సశరీరంతో ఉన్నాడు ఏమిటి వింత ఏమిటి మాయా తనిప్పుడు ఎక్కడున్నాడు ఇది ఏ కాలం సమాధానం దొరకని అనేక ప్రశ్నలాయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి చీకట్లో దూసుకొస్తుండగా దూరంగా ఏవో వెలుగురేఖల్ని చూశాడు అంతే తర్వాత ఏం జరిగింది తెలీదు స్పృహలోకి వచ్చేసరికి ఇక్కడ ఉన్నాడు మధ్యలో ఏం జరిగింది అంతా విచిత్రంగా ఉంది వర్తమాన కాలం నుండి భూతకాలంలోకి వచ్చిన తనే ఇప్పుడు ఏది అసలు కాలమో తెలియక తికమక పడుతున్నాడు తను వాడేనేమో భవిష్యత్తు గురించి కలగంటూ ఇప్పుడే లేచాడేమో లేకుంటే తను ఇలా సశరీరంతో ఎలా ఉంటాడు నిజమే కానీ ఈ శరీరానికి పునాది అంతా భవిష్యత్ కాలంలోనే ఉంది తన వాళ్లు అంతా అక్కడే ఉన్నారు తనకు అంతా గుర్తుంది మరి ఏమిటి విచిత్రం ఆహా ఏమి ఈ కాలమహిమ అక్కడ ఉన్నప్పుడు ఇది భూతకాలమైంది ఇక్కడికి రాగానే అది భవిష్యకాలమైంది ఐదు వేల సంవత్సరాలు వెనక్కి ప్రయాణించి ఇక్కడికి చేరుకున్నాడు దారిన పోతున్న వారి వేషభాషలు తీరు చూస్తుంటే ఇది ద్వాపర యుగంలాగే తోస్తోంది ఆలమందలను చూస్తుంటే తను ఇప్పుడు ద్వారకాపురి పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నట్టుగా ఉంది ఆకలవుతోంది ఏమన్నా తినాలి లేచి నిలబడ్డాడు ఇంతకీ తనిప్పుడు ఆత్మ లేక మనిషా ఉన్నట్టుండి సందేహం ఏర్పడింది అగ్నివేశాచార్యుడికి అంతలో ఆ సందేహం కూడా తీరిపోయింది ఎవరో గోపబాలుడు ఒకడు లేగదూడను తరుముకుంటూ తనవైపే వస్తున్నాడు సుమారు పన్నెండేళ్ల బాలుడు నీలవర్ణం వాడు విశాల నేత్రాలు కలవాడు తలకు తుండు చుట్టుకొని చెంగుచెంగున పరిగెత్తుకొస్తూ ఇదిగో పెద్దాయనా కాస్త ఆ లేగను పట్టుకో ఒక్కటే దుడుగు చేస్తోంది పట్టుకో అంటూ అరిచాడు ఆ భాష తెలుగు కాదు దేవనాగరి మరో భాష ఏదో కలగలిసిన భాష కొన్ని పదాలు అర్థమవుతున్నాయి కొన్ని అర్థం కావటం లేదు అయితే తను ఆత్మకాదు మనిషి అని అర్థమైంది తను సశరీరంతో కనిపిస్తున్నాడు చెంగు చెంగున దూకుతూ వస్తున్న కపిలవర్ణం లేగను పట్టుకొని ఆ గోపబాలునికి అప్పగించాడు ఆ బాలుడు లేగను ప్రేమగా ముద్దాడి రే బసవా దుడుకు సెయ్యకూడదురా అమ్మ నీకోసం వెదుకుతోంది పో త్వరగా పో అంటూ వెనక్కి వదిలాడు అంతే వచ్చినంత వేగంగానూ ఆ లేగదూడ రహదారిని దాటి ఆలమందలోని తన తల్లిని వెదుక్కుంటూ పరుగుతీసింది ఆ బాలుణ్ణి సంభ్రమంగా చూస్తున్నాడు అగ్నివేశాచార్యుడు సికిపించం లేదు కాని ఇతడు ఆ సికిపించ మౌళీలాగే ఉన్నాడు నీలవర్ణం మేనిచాయలు ముద్దొస్తున్నాడు ఎంత చూసినా తనివి తీరని ముగ్ధ సౌందర్యంతో మెరిసిపోతున్నాడు ఎవరు బాబు నువ్వు అంటూ దేవనాగరి భాషలో అడిగాడు నేను ఎవరైతే ఏం కాని నువ్వెవరో చెప్పుతాతా చూడ్డానికి గెడ్డం మీసాలతో మహర్షి వలె ఉన్నావు ఎక్కడివాడివి ఎక్కడికి ప్రయాణం అంటూ ఎదురు ప్రశ్నించాడా బాలుడు నా పేరు అగ్నివేశాచార్యుడు నాయన ద్వారకా నగరం సందర్శించాలని ఆ కృష్ణపరమాత్మ దర్శనం చేసుకోవాలని వచ్చా అన్నాడు అగ్నివేశాచార్యుడు మా ద్వారకను చూడాలి అంతే కదా నువ్వు నాతో రా అన్నట్టు ఆకలితో ఉన్నట్టున్నావు ఈ పండ్లు తిను అంటూ రెండు పండ్లను అగ్నివేశాచార్యుడి చేతిలో ఉంచాడు చాలా సంతోషం బాబు మీ వాసులు దయామయులు అంటూ పండ్లు తినటం ఆరంభించాడు అవి ఏ జాతి ఫలాలో ఆయనకే అర్థం కాలేదు కానీ అద్భుతమైన రుచిగా ఉన్నాయి ఆయన తింటున్నంతసేపు పక్కన కూర్చొని కాళ్లు ఊపుతూ వాయిస్తూ కూర్చున్నాడా బాలుడు గోపాలకులు చాలామంది మురళినాదంతో వినోదిస్తుంటారు కాబట్టి ఆ విషయాన్నంతగా పట్టించుకోలేదు ఆచార్యుడు కాని ఆ మురళినాదం అలౌకిక ఆనందాన్ని కలిగిస్తోంది పర్వసంతో వింటూ పండ్లు ఆరగించాడు అగ్నివేశాచార్యుడు అంతలో ఒక గోపబాలుడు ఒక ముంతలో పాలు తీసుకొచ్చాడు మొదట గోపబాలుడు ఆ ముంతను అందుకొని ఆచార్యుడికి అందించాడు చాలా బడలికగా ఉన్నావు తాగుతాత కమ్మటి పాలు శక్తి వస్తుంది అన్నాడు కాదనకుండా తాగేశాడు అగ్నివేశాచార్యుడు అమృతతుల్యంగా ఉన్న ఆ క్షీరాన్ని తాకగానే ఆకలి తీరిపోయింది నిజంగానే శరీరంలో నూతన జవసత్వాలు ఏర్పడినట్టుంది బాలుడివైన అతిథి సత్కారాల్లో గొప్ప మనసయ్యా నీది సుఖీభవ అంటూ ఆశీర్వదించాడు నవ్వాడా గోపాలకుడు మరేమనుకున్నావు తాతా నువ్వొచ్చింది ద్వారకకు అతిథి మర్యాదలు మా తర్వాతే ఎవరైనా నేను నీకో బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను ఏమివ్వను అంటూ క్షణం ఆలోచించి తన కుడికాలి వెండి తొడియం తీసి అగ్నివేశాచార్యుడి కుడికాలికి స్వయంగా తొడిగాడు వద్దుబాబు అంటూ వారించబోయాడాయన తాత ఇది నీకు రక్షగా ఉంటుంది ఇక బయలుదేరు ద్వారకను చూడాలన్నావుగా నాతోరా అంటూ బయలుదేరాడా బాలుడు అతన్ని అనుసరించాడు అగ్నివేశాచార్యుడు ఇద్దరూ రహదారి మీదకొచ్చారు వారిని దాటుకుంటూ కొన్ని గుర్రాలు ఎగువకు పరుగుతీశాయి కొందరు బాటసారులు ఎదురొస్తూ మహర్షిలా ఉన్న అగ్నివేశాచార్యుడికి నమస్కరించిపోతున్నారు మురళి వాయిస్తూ గంతులేస్తూ రాళ్ళూ రప్పల్ని తన్నుకుంటూ తన ముందు అల్లరి చేస్తున్న గోపబాలుణ్ణి ముచ్చటగా చూస్తున్నాడు అగ్నివేశాచార్యుడు అలా ఎగువకు కొంత దూరం వెళ్లగానే అక్కడి నుంచి చిన్న కొండవాలు దిగువకు పోతోంది దిగువ నుండి ఆ బాట ఎగువన సముద్ర తీరానికి పోతుంది ఉత్కంఠభరితుడై అలాగే నిలబడిపోయాడు అగ్నివేశాచార్యుడు తను తీరానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్నట్టు ఊహించాడు ఎదురుగా అవతల సువిశాలమైన నీలి సముద్రం గోచరిస్తోంది తీరానికి కొంత దూరం లోపల ఒక చక్కని దీవి ఆ దీవి మీద అతి సుందరమైన నగరం తీరం నుండి ఆ దీవి వరకు విశాలమైన బాట ఒకటి సముద్రాన్ని రెండు పాయలుగా వేరు ఇంతకు ఇంతకుముందు తమను దాటిపోయిన ఆస్పికుల ఆస్వాలు ఆ బాట మీద ద్వారకకు దౌడుతీస్తూ కనిపించాయి కుడిపక్కగా ఓడరేవులో కొన్ని ఓడలు నిలిచి ఉన్నాయి తెరచాపలు లేపి రెండు ఓడలు సముద్రం మీద సాగిపోతున్నాయి తీరం వెంట అనేక కాలనీలు కనిపిస్తున్నాయి ఇక ద్వారకా నగరం దూరం నుండి చూస్తుంటేనే నయనానందకరంగా ఉంది ఎత్తైన కట్టడాల మీద బంగారు పూతను తాకి సూర్యకాంతి ప్రతిఫలిస్తోంది దూరం నుంచి ఇంత అందంగా ఉన్న ఆ నగరం దగ్గరకు వెళ్ళి తిరిగి చూస్తే ఇంకెంత బాగుంటుందో కదా నగరాన్ని చుట్టి కోటగోడల్లా అనేక ప్రహరీలు నగరాన్ని చుట్టి కోటగోడల్లా అనేక ప్రహరీలు గోచరిస్తున్నాయి వాటి మధ్య ఎన్నో సమున్నత సౌధాలు రాచబాటలు ఉద్యానవనాలు పచ్చటి పొలాలు పరవశంతో అలా చూస్తుండిపోయాడు అగ్నివేశాచార్యుడు కంటతడి వింతైన ఆనందోద్వేగం రోమాలు నిక్కబడుచుకున్నాయి ఉద్వేగం ఊపేస్తోంది ఎప్పటి ద్వాపర యుగం ఎక్కడి ద్వారక అదిగో ద్వారక ఆలమందలవిగో గొంతెత్తి స్థుతించే కోట్ల గొంతులు కలికాలంలో అదిగో అదే స్వర్ణద్వారక ఆహా ఏమి నా భాగ్యం కృష్ణ భగవాన్ ఎంతటి కరుణయ్యా నా మీద నీకు అంతలో ఉన్నట్టుండి కళ్ళు గిరున తిరిగినట్టయింది ఏం జరిగిందో అర్థం కాక పక్కనున్న గోపబాలుడి భుజం మీద వేసి నిలదొక్కుకోవాలని చూశాడు ఆ గోపబాలుడు ముగ్ధమనోహరంగా నవ్వుతూ వెళ్ళిరా తాతా అంటున్నాడు ఇప్పుడా బాలుని శిరస్సును చుట్టిన తుండిలో గుచ్చబడిన నెమల పింఛం గోచరించింది అంతే తర్వాత ఏం జరిగిందో తెలీదు పూర్తిగా తెలివి తప్పిపోయాడు తిరిగి స్పృహ కలిగేసరికి కారు చీకటి చీకట్లో కాంతివేగంతో ఎటో వెళ్లిపోతున్నాడు ఏం జరిగింది అర్థం కాలేదు తన కోరిక పూర్తిగా తీరకుండానే వెనక్కి వెళ్ళిపోతున్నాడా లోపం ఎక్కడ జరిగింది ఇంతా చేసి ద్వారకను చూశాడు కాని ఆ కృష్ణపరమాత్మ దర్శనం కాలేదే ఒకవేళ ఆ గోపబాలుడు చివరి క్షణంలో అతడి శిరస్సున నెమలిపించం కనిపించింది అంటే అతడే కృష్ణుడా పక్కన ఎవరో చిన్నగా నవ్వినట్టు తోచి ఆయన ఆలోచనలు చెదిరిపోయాయి కళ్ళు చిట్లించినా చిమ్మచీకట్లో ఏమీ కనిపించలేదు కానీ సందేహించలేదు పాటే పక్కన ఎవరో ప్రయాణిస్తున్నారు ఎవరు ఆత్మరూపంలో ఉన్న తొలిసారి కొంచెం తడబడింది అగ్నివేశాచార్యుడి మనసు ఆయన గొంతు ఆయనకే వినబడలేదు కానీ వినబడినట్టుగా అవతల నుంచి సమాధానం వచ్చింది ఇంకా అర్థం కాలేదా ఆచార్య నిన్ను భూతకాలంలోకి తీసుకువెళ్ళింది నేనే తిరిగి వర్తమానంలోకి తీసుకువస్తోంది నేనే అంటూ అగ్నివేశాచార్యుడి కళ్ళు చిలికించి చూశాడు చీకట్లో చీకటిగా కలిసిపోతూ ఒక నల్లటి దృఢమైన ఆకారం తన పక్కనే వస్తోంది తనతో పాటే ఎన్నో చీకటి లోకాల్ని అధిగమిస్తోంది అగ్నివేశాచార్యుడికి అర్థమైపోయింది శ్రీకృష్ణుల వారి నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఎంత కోరితే అంతే అనుగ్రహిస్తారు తన వెంట వస్తున్నది మణిభద్ర యక్షుడు మణిభద్ర యక్షక పిలిచాడు నీవు ద్వారకాపురిని చేరుకొని చూశావు గోపాలుని దర్శించావు ఆ బాలగోపాలుడే శ్రీకృష్ణులవారు గ్రహించితివి ఆచార్య బదులిచ్చాడు నా కోరిక తీరకుండానే తిరుగు ప్రయాణం ధర్మమా అడిగాడు కోరిక తీరిందిగా ఎలా నీవు ఏమి కోరుకున్నావో గుర్తు తెచ్చుకో ద్వారకాపురిని చేరుకొని గోపాలుని దర్శించుకుని రావటమేగా నీ కోరిక ఇప్పటివరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల యాత్ర తిరిగి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే